నేను వచ్చినప్పుడు అంగళ్ళలో గాని పొంగునూరులో గాని దారిలో వస్తా ఉంటే వీళ్ళ అవినీతి బయట పెడతామని ఈ దారిలో రాకూడదని అక్కడ అడ్డపడి నా మీద దాడి చేసే ప్రయత్నం చేసి నాతో వచ్చిన అందరి నాయకులపైన కేసులు పెట్టారంటే ఎంత ఉన్మాదపాలన జరుగుతా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆ విషయం కూడా నేను చెప్తాను మీకు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం రాబోయే 45 రోజులు సెప్టెంబర్ 1వ తారీఖున మనం ప్రారంభిస్తున్నాం. మూడు రకాలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. ఏదైతే బూత్ వారీగా రోజుకు 10 ఇండ్లు చొప్పున 25 రోజుల్లోనూ లేకపోతే 40 రోజుల్లోనూ అన్ని ఇండ్లు పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో దీనికి సూపర్వైజ్ చేయాల్సింది యూనిట్ చేయాలి, క్లస్టర్ చేయాలి. వీళ్ళిద్దరు అధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. రెండోది ప్రజావేదిక అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గం ఇన్ఛార్జీలు మనకుండే యూనిట్ వారిగా అంటే ముఖ్యమైనటువంటి టౌన్స్ కానీ మేజర్ పంచాయతీలు కానీ మనం పెట్టుకున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 50-60 దాకా పెట్టుకున్నాం. ఈ 60 ప్లేసెస్ లో పాదయాత్ర చేసి ఒక ర్యాలీ పెట్టి డోర్ డోర్ క్యాంపెయిన్ చేసి అదే మరికి ఒక పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టుకుని భవిష్యత్తుకు గ్యారంటీ బాబు భరోసా కింద ఏం చేయబోతున్నామో ఒక విశ్వాసాన్ని కల్పిస్తూ చైతన్యం కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనికి అదనంగా నేను కూడా ఒక 30 నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి ఏదైతే బాధుడే బాధుడు కానీ ఇంకోపక ఇదేం కర్మ చేశామో ఆ ఫార్మాట్ కూడా ఫైనలైజ్ చేసుకొని నేను కూడా వస్తాను. నేను కూడా వచ్చి ఏ విధంగా చైతన్యం చేయాలో చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా 3 కోట్ల మంది యొక్క రికార్డ్స్ మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. 3 కోట్ల మంది ఓటర్స్ ని మనం టచ్ చేయాలి. అప్పటికి కూడా 75% అవుతుంది. కానీ 6 నెలల్లో 7 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 100కి 100% మనం టచ్ చేయగలిగితే దానివల్ల ప్రజా చైతన్యం పెరుగుతుంది, వాళ్ళలో ఒక భరోసా వస్తుంది, వాళ్ళల్లో భవిష్యత్తుకు భద్రత ఉంటుందని ఆలోచన కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ ఎవరికి ఎగ్జిబిషన్ లేదు. కొంతమంది ఒకటే అడుగుతున్నారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయని. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేశాం కాబట్టి ప్రత్యర్థి ఏదేది తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారో అవన్నీ వాస్తవాలు కాదని మనం చెప్పగలిగాం. రెండో పక్కన ప్రజలకు వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకు ఒక విషయం మీరు చూస్తే, ఏదైతే 2 మహానాళ్లు మనం చేస్తే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఈ ప్రోగ్రాముల్లో వినూత్నంగా ఊహించని ఫలితాలు వచ్చాయి. అందుకే నేను ఎప్పుడో చెప్పా, జగన్ పని అయిపోయింది, ఇంటికి పోవడం తప్ప వేరే మార్గం లేదు. నేను ఎప్పుడో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, జగన్ పని అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ఈ మధ్యన కొత్త కొత్త నినాదాలు వస్తాయి. మామూలు మనము గుళ్ళకు పోయినప్పుడు తాళ్ళు కడతారు, ఇట్లా దుర్గమ్మ గుడి పోతే, పెద్దమ్మ పోతే, లేకుంటే ఇక్కడ పోతే. చంద్రబాబు నాయుడు కొత్తగా బ్యాండ్ అవుట్ ఇస్తానడ, చేతికి ఒక బ్యాండ్ కట్టుకోవాలంట, 45 రోజులు పూజ పెట్టాడట, పెట్టుకోవాలంట. కొత్త బాబ ఎంత దిక్కులలో అయిపోతున్నామంటే మనం అంత దిక్కులలో చెప్తున్నాడు. మళ్ళీ కళ్ళ కత్తుకొని పోవాలంట జనాలు. మహాశక్తి కథ. అరే కొద్దిగన్నా నువ్వు ఈరోజు మినీ మేనిఫెస్టో అని చెప్పావు. మినీ మేనిఫెస్టో అవసరం లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, నెక్స్ట్ తన కొత్తగా వస్తున్నప్పుడు 2009 మేము మేనిఫెస్టోలు ఏం మార్చలేదు. 7 గంటల విద్యుత్ 9 గంటలు చేస్తామని, 4 కేజీల రైస్ 6 కేజీలు చేస్తాం, 2 తో విరామం.
అధికారంలోకి రావడం జరిగింది. ఎందుకంటే చెప్పిన మాట చేస్తామని చెప్పి ఒక నమ్మకంతో. కానీ చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కోసం రైతుల రుణమాఫీ చేస్తామన్నాడు, బంగారం రుణమాఫీ చేస్తామన్నాడు, ఇంకా చాలా మంది చాలా మాఫీలు చేస్తారు. వీళ్ళందరూ మా అక్కలు చెల్లెళ్ళు ఆడవాళ్ళు అందరూ ఉన్నారు. అమ్మ మీకు ఎంత మందికి బంగారం ఇప్పించినారు? మీ మెల్లలో నేను నుంచి చూస్తుంటే ఏడే గాని బంగారం అయితే కనపడాలి, అంత పూసుంటే కనపడతాయి. మరి బంగారం తేడా ఏమైంది? ఎవడెక్కువ విన్నాడు? డేరా బాబా ఇప్పుడు ఇస్తాడు కదా తాయెత్తులు, ఇది ముక్కు ఇట్లంటే మళ్ళీ వచ్చేస్తాయి. మెట్ల జై పాతరాజంటే వస్తాయి చూసావా? అట్లా ఎంత పిచ్చోళ్ళు అంటే అంత పిచ్చోళ్ళు. మన ఇక్కడ వైజాగ్ పోయినప్పుడు బర్త్డే రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన పాత్రుడు పిలిచి, అయినా మనం బర్త్డే ఈ రోజు ఏదైనా హాస్పిటల్ పోయి పాలు బ్రెడ్ పంచుదాము అని చెప్పి అన్నాడు. సరే అని ఏదో ఒక హాస్పిటల్ పోయి విశాఖపట్నంలో అక్కడ పోయి పాలు బ్రెడ్ ఇచ్చుకుంటా పోతున్నారు. అందరూ కూడా ఇట్లా ఇట్లా చూస్తున్నాడు, ఏడు గుర్తుపట్టడం లాగా. వాళ్ళ దగ్గరకు ఏమా గుర్తుపట్టినారా నన్ను అని అడిగినాడు. అంటే వాళ్ళు లేదు సార్ మేము గుర్తుపట్టలేదు సార్ మిమ్మల్ని అన్నారు. కానీ నేనేమో హైటెక్ సిటీ తెచ్చుకేది మాత్రం నేను గుర్తుపట్టలేదు, నేను చంద్రబాబు నాయుడు అన్నాడు. సార్ చూడండి సార్ నేను కూడా వైజాగ్ సముద్రం తెచ్చినట్టే నన్ను నమ్మకుండా మీరు తీసుకొచ్చేసారు సార్ అన్నారు. ఇంకోటి చూడండి సార్ నేను చార్మినార్ కట్టినానంటే నన్ను నమ్మకోకుండా ఇది తీసుకొచ్చినారు సార్. అయ్యన్నా మనం యాడికి వచ్చినామయ్యా అంటే సార్ ఇదంతా పిచ్చాసుపత్రి సార్, మనం పిచ్చాసుపత్రికి వచ్చినాం సార్, మీరు కూడా బయట నేనే హైటెక్ సిటీ కట్టినాను నేనే ఇది తెచ్చినానంటే పిచ్చోళ్ళకి నీ చూస్తానరే తప్ప ఎవడైనా మనం చేసినామని ఎవడు నమ్మటం లేదు. 14 సంవత్సరాల నీ రాజకీయ జీవితంలో ఈ ఊరికి మంచి చేశాం ఇది మంచి చేశామని చెప్పుకోలేని నిస్సహాయత పరిస్థితులలో ఈ రోజు ఏదైనా ఉందంటే తెలుగుదేశం. ఎందుకు దానికి ఇదంటే మనం ఏదైనా మంచి చేస్తే ప్రపంచం మనం దాని గురించి చెప్పుకోవాలి. మనం రోజు చెప్పుకునేది కాదు, మనం చేసే పనిని మనం చేసే కార్యక్రమాన్ని ప్రపంచం చెప్పుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఈ వ్యవస్థల గురించి ఇది మంచిగా ఉంది అని ప్రపంచం కొనియాడుతుంది. ఇలాగా 50 ఇళ్లకు ఒక మనిషి వెళ్ళి, అదేవిధంగా 2000 కుటుంబాలకు ఒక సచివాలయం అని చెప్పేసి ఉన్న వ్యవస్థ ఎక్కడా లేదు. ఇలాంటి వ్యవస్థ మనకు ఉంది కాబట్టి ప్రపంచం గుర్తించుకుంది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నాడు, నేను వాలంటీర్లను పెడతాను, నేను సచివాలయ వ్యవస్థను పెడతాను. కాబట్టి ఏ పథకమైనా ఏ విషయమైనా సరే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే. చంద్రబాబు నాయుడు చాలా మీటింగ్లలో చెప్తుంటాడు నేను ఇది చేశాను నేను ఇది చేశా ఇది చేశాను. నువ్వు ఎన్నేళ్ల నుంచి ముఖ్యమంత్రి ఉన్నావు బాబు? 14 సంవత్సరాలుగా నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు. మా ముఖ్యమంత్రి 8 రోజులుగా ఉన్నాడు. 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు ఇప్పటికైతే 2 సంవత్సరాలు కరోనా, ఇంట్లో నుంచి బయటకు వచ్చేదానికే దిక్కులే, ఇంకా మిగిలిన 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలకి నీ 14 సంవత్సరాలకి ఇద్దరు కూడా పెడతాం, పోటీ పెడతాం. మా గ్రామాల్లో వచ్చి బడులు చూడే విధంగా ఉన్నాయి, మా ఊళ్ళల్లో వచ్చి స్కూల్ హై స్కూల్ హాస్పిటల్స్ చూడేలా ఉన్నాయి. ఏ విధంగా మేము అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నాం, ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరొచ్చినా గానీ కార్యకర్తలు నాయకులు బాగుపడిన సందర్భం చూసాం గానీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మొట్టమొదటిసారిగా బాగుపడేది ప్రజలు బాగుపడ్డ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవడాలోచించాడయ్యా ఈ విధంగా ఏమాత్రం అవినీతి లేకుండా నేరుగా డబ్బులు మన ఖాతాలో లేకపోతాయని ఎవడు ఆలోచించాడు? ఈరోజు మగ్గాలు ఉన్నాయి మన ఊర్లో. ఎప్పుడైనా ఈ విధంగా నీ ఇంట్లో మగ్గం ఉంటే చాలు 24,000 రూపాయలు ఏ గాడిదన్నా ఇంత ముందు వేస్తారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మగ్గం చేస్తున్న ప్రతి ఇంటికి మంచి చేయాలి అనే ఒక ఆలోచన. ఏ నాయకుడైనా చెప్పాడు గతంలో నేను నా వల్ల మీ కుటుంబానికి మంచి చేసిందేనే నాకు ఓటు వేయండి లేకుంటే ఓటు వేయద్దని చెప్పిన వాడు ఎవరైనా ఉన్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను నా వల్ల మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పి మా ఎమ్మెల్యేలందరినీ కూడా అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలకే ఇంటింటికి పోయి ఏ మాత్రం లబ్ధి చేశామో వాళ్ళకి చెప్పమని చెప్పాను. ఈ రోజు చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా
మొత్తం మీ మేమే కడుతున్నాం. మేమంటే ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈ విధంగా ప్రతి ఒక్క సంక్షేమం కూడా ప్రజలకు నెరవేరుస్తూ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఎల్లమెల్ల అందుబాటులో ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా ఏ ఎవరికి ఇబ్బంది వచ్చినా 24/7 పనిచేస్తూ మీ యొక్క అందరి యొక్క మంచిని కోరుకునే మా పెద్దారెడ్డి చిన్నాన్న గారిని ఈ రాబో 2024 ఎలక్షన్స్ లో మీ అందరూ కూడా ఆదరించి మనమందరం కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ బాటలో ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. కొత్త కొత్త వేషాలతో వస్తాడు, కొత్త కొత్త వేషాలతో వీడు వీడు గడ్డం నుంచి ఒక వేషం, ఇంకో నియోజకవర్గంలో ఇంకో వేషం, ఇంకో బాబా నేను ఇంతకు చెప్పినట్టు తాయత్తుతో ఇంకో వేషం, అట్లా రకరకాలుగా మనల్ని మోసం చేయడానికి వస్తారు. మీరు దేవుని ముందర నిల్చొని, ఎందుకంటే మనం వేసే ప్రతి ఓటు కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం మన సమాజానికి ఉపయోగపడుతుందో లేదా అని ఆలోచించండి. ముఖ్యంగా ఇలాంటి నియోజకవర్గాల్లో మళ్ళీ మన ఓటు ఎక్కడేగానా తప్పుదోవ పడితే ఆ రాక్షసుల కబంధ హస్తాల్లో ఉండిపోతామో అని ఆలోచించండి. దేవుని ముందర ఆలోచించి మన ఇంటికి మంచి జరిగిందా లేదా, ఆ మంచి జరిగినప్పుడు ఎక్కడైనా అవినీతి ఉందా లేదా అని కూడా చూసుకోండి. ఎవరైనా కానీ గతంలో లాగా జన్మభూమి కమిటీ మెంబర్లు, ఈరోజు చెప్పమన్నాయో చంద్రబాబు నాయుడు తన పాలన బాగుంటే జన్మభూమి కమిటీ మెంబర్లు అందరినీ అలాగే ఉంచుతారని చెప్పమనండి, చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు జన్మభూమి కమిటీ మెంబర్లు నీరు చెట్టు ద్వారా మరుగుదొడ్డు తిరిగి బాగుపడినారు. కాబట్టి గ్రామాలలో ఉండొచ్చు విభేదాలు, రాజకీయ ఆధిపత్యం కోసం ఉండొచ్చు, కానీ ఆ గ్రామం మేలు కోసం ఇప్పుడన్నా పరితపించండి. ముఖ్యంగా తెలుగుదేశం వారికి కోరుకుండేది, మీ గ్రామాల్లో ఇంతకుముందు గొడవలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా గొడవలు ఉన్నాయి, ఈరోజు ఎంత ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామో ఆలోచించండి. కాబట్టి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించాలని చెప్పేసి మా పెద్దారెడ్డి చిన్నాన్ను ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరు పేరుగా కోరుకుంటున్నాను.